ప్రపంచవ్యాప్తంగా కార్చిచ్చుల కారణంగా అడవులు తగలబడిపోతుండడం ఆందోళన కలిగిస్తుంది. అపారమైన అడవులుండే పలు దేశాల్లో ఈ సమస్య నానాటికీ తీవ్రమవుతుంది. మరీ ముఖ్యంగా కార్చిచ్చుల వల్ల పర్యావరణం దెబ్బతినడంతో పాటు గ్లోబల్ వార్మింగ్ కూడా కారణమవుతుందని చెబుతున్నారు పర్యావరణవేత్తలు. బ్రెజిల్, ఆస్ట్రేలియా దేశాలలో కార్చిచ్చులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దక్షిణ అమెరికా దేశాలలో ఒకటైన బ్రెజిల్ దాదాపు 60% మేర అమెజాన్ అడవులను కలిగి ఉంది. ఒక అమెజాన్ అడవి వల్లే భూగోళానికి 20% ఆక్సిజన్ అందుతుంది. ప్రస్తుతం అక్కడ కరువు కారణంగా చెలరేగిన అడవులలో జరిగిన దావాగ్ని పెద్ద బీభత్సం సృష్టిస్తోంది. కార్చిచ్చుల కారణంగా అనేక వేలాది ఎకరాల్లో అమెజాన్ అడవి ప్రాంతం అగ్నికి ఆహుతైంది. ఇంకా చాలా తరచుగా అగ్ని ప్రమాదాలు జరగడం వల్ల అక్కడ ఉన్న జంతుజాలం చెట్ల సంపదపై తీవ్ర ప్రభావం కనబడుతోంది. కార్చిచ్చుల బీభత్సం రోరైమా రాష్ట్రంలో అధికంగా కనబడుతోంది. బ్రెజిల్ దేశ పరిమాణంలో రోరైమా కేవలం 2.6% అయినా గడిచిన నెలలో ఏకంగా 2000కు పైగా కార్చిచ్చులు సంభవించాయి. అంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బ్రెజిల్ దేశ వ్యాప్తంగా నమోదైన కార్చిచ్చుల్లో కేవలం రొరైమా ప్రాంతంలోనే ఏకంగా 30% వరకు నమోదయ్యాయి. ఈ ప్రాంతంలో అడవుల్లో చెలరేగిన మంటలు కాస్త జనావాసాలకు కూడా చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చే సమయం ఉండదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. దాంతో అక్కడి వారు వారి ఇంటిని అలాగే పొలాలను వదిలేసి ప్రాణాల కోసం పరుగులు తీయడం తప్ప ఏం చేయలేమని వారు ఆవేదనను తెలుపుతున్నారు. ముఖ్యంగా రొరైమా రాష్ట్రంలో ఇలా తరచూ కార్చిచ్చులు సంభవిస్తుండటంతో అధికారులు మంటలార్పేందుకు కొన్ని వందల మందితో అనేక బృందాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మాత్రం కాస్త సరిపడా హెలికాప్టర్లు తక్కువ ఉండడంతో మంటల్ని అదుపు చేయడం కష్టతరంగా మారిందని అధికారులు అంటున్నారు. ఈ విషయంపై బ్రెజిల్ ప్రభుత్వానికి సాయం కోరినట్లు అధికారులు తెలిపారు. రొరైమా రాష్ట్రంలో కార్చిచ్చుల సంఖ్య ఎక్కువగా ఉండడం గల మరో కారణం, అక్కడ కొందరు వ్యక్తులు తమ భూములను విస్తరించే భాగంలో అటవీ ప్రాంతాల్లో అక్రమంగా చెట్లను కాల్చుతుండడం వల్ల మంటలు చెలరేగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అలాంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలుపుతున్నారు. కొందరు మాత్రం తమ స్వార్థం కోసం ఈ రకమైన మంటలను సృష్టిస్తున్నారని అంటున్నారు. ఎందుకంటే కార్చిచ్చులను ఆర్పివేసే పనులకు అధికంగా వేతనాలు లభిస్తాయి. రోజువారీ వేతనాల కోసం పనిచేసే కొందరు స్థానిక కార్మికులే కార్చిచ్చులు రగిలిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా వాటిని ఆర్పడం అన్నది తలకు మించిన భారంగానే ఉంటుంది. ఎక్కడి నుంచో నీటిని తీసుకువచ్చి చల్లడం అన్నది కష్టంగానే ఉంటుంది. పచ్చని అడవులు నిలువున దగ్ధమవుతుండడం ప్రకృతి పరంగా తీవ్ర నష్టాలకు కారణమవుతోంది. మొన్నటిదాకా ఆస్ట్రేలియాలో సంభవించిన కార్చిచ్చులతో అనేక జంతుజాతులు అంతరించుకుపోయే పరిస్థితి ఏర్పడింది. మీకు తెలుసా, ఆ మధ్య జరిగిన కార్చిచ్చుల బీభత్సంతో 113 జీవజాతులకు అత్యవసర సహాయం అందించాల్సిన అవసరం ఏర్పడింది. గత వేసవిలో దక్షిణ తూర్పు ఆస్ట్రేలియాలో తలెత్తిన మంటలతో అధిక సంఖ్యలో జీవజాతులు 30% వరకు జీవావరణాన్ని కోల్పోయాయి. కోలాలు, వాల్లబీలు, పక్షులు, కప్పలు, కొన్ని రకాల మత్స్య జాతులకు తక్షణ సహాయం అందించాల్సిన అవసరం ఉందని నిపుణులు తెలిపారు. ఆస్ట్రేలియా పచ్చిక బయళ్లని నాశనం చేసిన ఈ మంటల్లో 100 కోట్ల జంతువులు అంతమై ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేశారు. కొన్ని జంతుజాతుల జీవావరణం పూర్తిగా నాశనం కావడంతో వాటి మనుగడ అంతరించిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఆస్ట్రేలియాలో ఇంకా అక్కడక్కడా చెలరేగుతున్న మంటలు కాలుతున్న భూముల వలన విధ్వంసపు నష్టాలని పూర్తి స్థాయిలో అంచనా వేసేందుకు వీలు కావడం లేదని అధికారులు చెప్తున్నారు. ఆస్ట్రేలియా గత నెలలో వన్యప్రాణ సంరక్షణ, జీవావరణ పునరుద్ధరణ కోసం 239 కోట్ల రూపాయల నిధుల్ని సేకరించారు. ఈ నిధుల్ని జీవరాశుల వైద్యం, ఆహారం, జంతువులకి చీడ నివారణ చర్యల కోసం ఉపయోగిస్తామని అధికారులు చెబుతున్నారు. అడవుల్లో ఏర్పడే కార్చిచ్చుల వల్ల అడవుల్లో నివసించే జీవజాలంతో పాటు అడవులు బుగ్గిపాలవుతున్నాయి. ప్రపంచ ఊపిరితిత్తులుగా పేరు పొందిన అమెజాన్ అడవులతో పాటు ఆస్ట్రేలియా అడవులు కూడా కార్చిచ్చు ధాటికి చాలా మేర దగ్ధమయ్యాయి. దీంతో పర్యావరణ అసమతుల్యం ఏర్పడుతోంది. అయితే అంతరిక్షం నుంచి చూసినప్పుడు భూమిపై నిత్యం ఎక్కడో ఒక చోట కార్చిచ్చులు రగులుతుండడం చాలాసార్లు ఫోటోలు తీసింది నాసా.